ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చట్లమట్ల గ్రామ పంచాయతీ రాజంపల్లిలోని కొంటారెడ్డిపల్లి కాలనీలో స్థల వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదంలో ఒక వర్గం వారు కత్తులు కర్రలు రాళ్లతో దాడి చేయగా చెంచు గిరిజనులు 10 మంది గాయపడ్డారు. బాధితుల కథనం మేరకు 60 సెంట్ల స్థలంలో ఈ వివాదం గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఉన్న ఫలంగా చెంచు గిరిజనులపై మూకుమ్మడిగా కత్తులు కర్రలు రాళ్లతో దాడి చేయడంతో జల్లా వెంకటేష్, సాయి, ఆదిలక్ష్మి, సీతారామయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 6 మందికి స్వల్ప గాయాలు కావడంతో హుటాహుటిన ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 4 పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు తరలించారు. రాజంపల్లి గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. పెద్దారవీడు ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాగానే అక్కడ నిలబడి మా నాన్న ఇటు జరి ఇటు పట్టాలు ఉన్నాయి సార్ అని మాట్లాడుతుంటే నువ్వేంద్రా చెప్పేది అని రాజకీయ నాయకులు వాళ్ళు వచ్చి మా నాన్న మీద కలబడ్డారు. కలబడి మళ్ళీ ఇంకా నైట్ వాళ్ళే వచ్చి అక్కడ సీసా పెంకులు కర్రలు రాళ్ళు పట్టుకొని మా వాళ్ళ మీద దాడి చేశారు. ఎంతమంది గాయాలైనమ్మా? 4 వాళ్ళు ఆడున్నారు గుంటూరు ఆసుపత్రిలో. గుంటూరు ఆసుపత్రిలో ఈ స్థలం మీరు మీకు ఇంత ముందు ఏమైనా పట్టాలు ఇచ్చారా? మాకు పట్టాలు అన్ని ఉన్నాయి సార్. 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే మేము ఉండేది. ఇది ఎవరు లాక్ పే చేయాలని చూస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? ఇప్పుడు నాగయ్య పాశం, నాగయ్య వాళ్ళ పాశం, తెమ్మయ్య పేరేమో రంగమ్మ వాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు అండదండ చూసుకొని వాళ్ళు ముందు వీళ్ళకన్నా ముందు ప్రెసిడెంట్ వాళ్ళ మామ వాళ్ళే సార్ మా మీదకి వచ్చి సెల్లులు లాక్కొని కొట్టడానికి నైట్ ఏఆర్ కాడైనా వస్తారు సార్. ప్రెసిడెంట్ వెళ్ళే సార్ వాళ్ళు 30 మంది వచ్చి రాత్రి సీసార్ పెంకులు రాళ్ళు ఈ రాడ్లతో మా వాళ్ళని రోడ్ల మీదనే కొట్టారు సార్. వాళ్ళు వాడు చావు గుంటూరు ఆసుపత్రి 3 రోజులు దాకా కూడా చెప్పనట్లున్నారు.